నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ల పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ యుగపురుషుడని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక ధీరుడని ఆయన కొనియాడారు. రామారావు గురించి మాట్లాడడం అంటే సూర్యుని వేలితో చూపించినట్లవుతుందని, భూమిపై అందరూ పుడతారని, అయితే అందరూ మహానుభావులు కారేళ్ళని అన్నారు బాలకృష్ణ. ఒక క్రమశిక్షణ, ఓ పట్టుదల, ఒక నీతి, అటువంటిది ఆయన ఆనాడు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేసి మరి అనుసరి సాధ్యమైన పాత్ర ఎన్నో పోషించారు. ఆయన పోషించి మరి ఎన్నో మామూలు గూడు గూడు గుడ్డ అన్న నినాదంతో సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుణ్ణి అన్న ఒక నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి పేదవాళ్ళ జీవితంలో వెలుగును నింపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్నో ఆయన పథకాలను ప్రవేశపెట్టి వినూత్నమైన పథకాలను, అంటే ఆ పథకాలు మనకే కాదు యావత్ భారతదేశం ఇవాళ ఆ పథకాలని పాటిస్తుంది ఆదర్శంగా తీసుకుని ప్రజల యొక్క ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ విప్లవాత్మకమైన ఈ పథకాలన్నింటినీ చూచి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అవి కావాలని అక్కడ ప్రభుత్వాన్ని నిలదీసి ఆనాడు వాళ్ళకు వాళ్ళు ఆ పథకాలన్నింటినీ కూడా ఆయా ప్రభుత్వాల చేత అమలు చేయించుకోవడం జరిగింది. ఇవాళ భారతదేశం ఇవాళ ఇలా ఉందంటే ఇవాళ పేదవాడు, ఇవాళ మనం తెలంగాణ చూస్తున్నాం. మరి ఆనాడు ఈ యొక్క పెత్తందారుల యొక్క గుత్తాధిపత్యంలో కపత హస్తాల నుంచి విముక్తి కలిగించి ఎన్నో అంటే పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ. మరి అటువంటి ఇటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పటేల్ పట్టభారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలన చేసి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి